కామెడీ లాంటి జోకులు ప్రజలు గ్రహించారు కామెడీ అనిపిస్తుంది కామెడీకి కామెడీ ఎందుకంటే మాట్లాడిన ప్రతిసారి తల్లి ఎక్కడ పడుకుంటది కూతురు మనవడు ఎక్కడ పడుకుంటాడు అల్లుడు ఎక్కడ పడుకుంటాడు అని అడిగేవాడు మరి జోకు కాకపోతే ఏంటండి ఆయన మాట్లాడేది ఎవరు ఎక్కడ పడుకోవాలో ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇది నడుస్తూనే ఉంది కానీ నువ్వు చెప్పినటువంటి ఏ హామీని కూడా నువ్వు అమలు పరచలేదు రేపు నరం చూసి దేనికి వాతేయాలో చూసి అక్కడ వాతేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు।